కూడా చూడొచ్చు గాని జోధ్పూర్ కోట్లో కన్నా ఈ పంచశెట్లో బుద్ధస్త్రావు బాగా. ఘోరం తగ్గిపోయి సార్. ఘోరం ఏంట్రా? పెళ్లివారు పసు పులివేరులో పేరిపోయింది సార్. ఏంటి బావ, పెద్దవాళ్ళ మనమే ఎలా ఉంటే చిన్నపిల్ల దాన్ని ఓదార్చేదెవరు? మావయ్య, ఇలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నామా? అయ్యా, ఇలాంటి సమయంలో చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇలాంటి ముహూర్తం 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అందుకని అందుకని మీరు మరోలా భావించకుండా ఇదే ముహూర్తానికి మీ మేనల్లుతో ఈ పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పంతులు గారు, మీకేమైనా బుద్ధి ఉందా? 30 సంవత్సరాలుగా మా ఆస్థాన పంతులుగా ఉండి ఇప్పుడు ఈ సలహా ఇస్తారా? 30 సంవత్సరాలుగా ఆయన మంచి చెడు తెలుసున్నవాడు కాబట్టి అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఆయన పెళ్లి జరగాల్సిన సమయంలో పెళ్లి కొడుకు చచ్చిపోయడం తెలిస్తే అమ్మాయికి జన్మలో పెళ్లి అవుతుందా? సొంత బావుగారు అయిన మీరే అంత మాట అంటుంటే ఇంక బయట వాళ్ళు ఎవరు వస్తారు చెప్పండి. నాకు అభ్యంతరం ఏముంటుంది బావా? కానీ అమ్మాయి అమ్మాయిదే ఉందండి చిన్నపిల్ల. మీ బావగారే కాళ్ళు గడ్డం పట్టుకుని ఒప్పిస్తారు. ఏంట్రా, పెళ్లివారు బస్సు వచ్చేస్తున్నాను. నా గురి తప్పదు. గురి తప్పదు, తప్పకపోతే ఆ బస్సులో పెళ్లి వాళ్ళు ఎలా బతికారా? బాంబు 100% పేలిందండి, నేను నా కళ్ళారా చూశాను. బాంబు పేలింది చూసావురా? అందులో వాళ్ళు చచ్చారా బతికారా? ఏమండి, మీరు నాతో ఏం చెప్పారు? బాంబు పేలుద్దో లేదో చూసిరారా అన్నారు. పేలింది చూశాను, వచ్చి మీకు చెప్పాను. ఏంట్రామా, 25,000 రూపాయలు ఖర్చు పెట్టించి తాగుబోతుడి చేత బాంబు పెట్టించు, అది పేలిందా లేదా తెలీదు, అందులో వాళ్ళు సచ్చారా లేదా తెలీదు, ఏంటిరామా ఇది? ఒరేయ్, నాకు కొంచెం టైం ఇవ్వండిరా, అన్ని తేలుస్తా. ఏమిటి ఆవేశం? లేకపోతే మనలే చంపాలని ప్లాన్ చేస్తారా? వాళ్ళ తలకాయలతో ఈ పెళ్లి పందిరికి తోరణాలు కడతారు, గతికే సరిపా. ఎన్నది ఇది? మనం పరంజిదా చంటివాడి కళ్యాణం చేసేదానికి ఇల్లల్లో పెళ్లి భోజనం తింటున్నాం కదా అని కూరలో కరివేపాకు ఏరిపారేకుండా ఉంటావా? పంజాబ్ మేసన యువత తలవరుసే ముక్కలు ముక్కలుగా నరకవాలా? నువ్వు నోరు పోయి రాసింగు, నీ ఆవేశం దొంగలతోడా. మనిషి అన్న తర్వాత ఎప్పుడు ఒకప్పుడు చావక తప్పదురా. ఆవేశపడేవాడు ప్రతి క్షణం చస్తాడు, ఆలోచించేవాడు చచ్చిన తర్వాత కూడా. పదండి లోపల పదండి. అది కాదండి. అసలు మంచి వాడికి రే తల్వార్ ఎక్కడా? ఉల్లుక పట్ట పంజాబ్ మేసన్ అవుతా. రే, ఇది పంజాబ్ కాదు ఆంధ్రప్రదేశ్. నీ ఆవేశం తగ్గించి ఆ టర్పన్ తీసి పడుకో. రే నాన్న, జరిగినంత పేడుకలనుకుని కళ్ళు మూసుకొని పడుకో. జరగలవండి, పడుకొని పడుకో. ఏమిరా ఇంకా ఇక్కడ కూర్చున్నావు? అదేమిట్రా అలా కూర్చున్నావే, వ్రతానికి టైం అవుతుంది, లే వెళదా. మనకు ఆ అదృష్టం లేదక్క. వాడు స్వార్థం కోసం మనల్ని అందరిని చంపేశాడు. దయ్యాలకి పూజలు చేసే భాగ్యం లేదు. నీకేమైనా పిచ్చెక్కిందట్రా? మనం చచ్చిపోయిన సంగతి బయట ఎక్కడ మాట్లాడదని చెప్పానా? నీకేమైనా బుద్ధి ఉందా? వాగతో ఆగడం కదన్నయ్య, ఆ చలపతి గడి చేత 2 ట్యాంకులు కళ్ళు తాగించేసి కాళ్ళ గజ్జ కట్టి అరంగటం చేయించేస్తాను. అవును, వాడి నా మాయలు తోటి నారాతి పనులు పెడతా గజకేసరి దయచేసి అందరు కాస్త వినండి. మనం చచ్చి బతికిన సంగతి ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా చంటిగాడికి. వాడికి తెలిస్తే ఈ పెళ్లికి అసలు ఒప్పుకో. అసలు ఇప్పుడు ఆ చెట్టు మీద పళ్ళు. అరే నువ్వట్రా, నీకేం చెప్పానురా, పెళ్లేదాకా అసలు పెరట్లో కూడా రావద్దని చెప్పాను కదా. దిష్టి తగిలితే నీ గ్లామర్ తగ్గిపోతుంది. ఏంటి,
అందరూ నీ రాగానే సడన్ గా టాపిక్ మార్చారు. అదే అదేరా, నీ 5 రోజులు పెళ్లి గ్రాండ్ గా ఎలా చేయాలని మేమంతా ఆలోచిస్తున్నాం. రేపు నీ పెళ్లి తంతులో పెళ్లి కూతురికి కొన్ని పరీక్షలు పెడతాం. ఆ పరీక్షల్లో ఆ అమ్మాయి విన్ అయింది అనుకో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెళ్లి కప్పుకుంటాం. ఒకవేళ ఆ పరీక్షల్లో పెళ్లి కూతురు ఓడిపోతే నో బెనిఫిట్, యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి టోటల్ గా పెళ్ళే క్యాన్సిల్ చేసి గజకే సరిప. అప్పుడు మీ మామగారు నా చేతులు పట్టుకుని అయ్యా ఇవి చెప్పులు కావు చేతులు అంటాడు. చేతులు పట్టుకుని చెప్పులు అనుకోవడం మేము కళ్ళు తాగా అనుకుంటానంటే యు గ్రేటిఫుల్ నాన్సెన్స్ షట్ అప్ అని అంటాడు. చదరన్నా నవ్వుతూ అబద్ధాలు అనేంత మాత్రాన నేను నమ్ముతాను అనుకున్నారా? మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను చచ్చినంత ఒట్టేసి నిజం చెప్పండి. ఒరే అంత మాట అనుకురా, అందరికి పచ్చి ప్రాణాలైతే మా అందరి ప్రాణం నూనన్నా. ఒరే చండి, 10 కాలాల పాటు నవ్వుతూ బతకాల్సింది, 4 రోజుల పాటు నిన్ను నవ్విస్తూ బతకాల్సింది మేము. గజకేసరిపా వింటానికి టేప్ రికార్డర్ లేదు, కొనటానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకురామా, మేము పాడతాం కదా. పాడు, పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అప్ మ్యాన్ అరిగిపోయిన గ్రామ్ ఫోర్ రికార్డులు ఆ పాట ఏంటి? రే టోపి నువ్వు పాడు. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే మాకు ఇంత అప్పులు ఇచ్చినా ఇంకా పాటలు ఎలా పాడుతున్నారు? ఆ టైం బ్యాడ్ ఉందన్నా. ఏడు సార్లే గుంటలన్నా సరిగ్గా తవ్వండి. చూసేమంటారా, ఇప్పుడు చూడు మా బావ పక్కన 10 మంది పెద్ద మనుషులు ఉంటారు, మరి నాకింత ఆస్తి అంతస్తు ఉంది, బొగ్గు గని కార్మికుడిలాగా నువ్వు ఒక్కడి తప్ప నా పక్కన ఎవరు ఉండరేట్రా? ఎందుకంటే ఈ కాలంలో ఆస్తి ఉంటే సరిపోద్ది ఏంటండి? ఏముండాలి, అప్పులు ఉండాలి. అప్పులా? ఇదిగో అప్పు చేసి పప్పుకున్నా అవలో చదివాను. ఇంత నెమ్మదిగా చదువుతుంటే గోతులు ఎప్పుడు తీస్తారా? నీ వల్ల కాకపోతే చెప్పండి, కూలాలను పెట్టి తవ్విస్తా. పెళ్లి వారికి విడిదింట్లో ఏర్పాట్లు చేశారా? అవన్నీ ఎప్పుడో ఇరగదీశా. రేపు పొద్దున పెళ్లి కొడుకు మంగళ స్నానాలు చేయించాలంటే అవన్నీ చూసుకోవడానికి మా వాళ్ళు ఉన్నారు కదా. అంతేనా, వెళ్ళు పడుకో వెళ్ళు. సరే జాగ్రత్త చూసుకో. నువ్వు కళ్ళజోడు పెట్టుకు. ముస్టు వాళ్ళు కూడా రెస్ట్ తీసుకున్న టైం ఇది. మా జీవితాలకి విముక్తే లేదా రామా? రేపటితో మీ కష్టాలన్నీ తీరిపోతాయిరా. నా కొడుకు అడవి రాముని కేరళ పంపించా, దూర్లియా దురదలియా తీసుకురమ్మని. దూర్లియా దురదలియా అదేంటి రామా? రేపటిదాకా వెయిట్ చేయండి. అమ్మాయి ఏమిటమ్మా ఆలస్యం, పెళ్లి కొడుకుని తీసుకురాకుండా. మంచి అవకాశం. దూర్లియా దురదలియా కేరళ కెమికల్, దీన్ని రాస్తే బొమ్మికలు కూడా బొబ్బలు ఎక్కువపోవాలి. ఐ కమ్ యు వే. వీడు పుట్టినప్పుడు పుట్టి స్నానం ఎలాగో చేయించలేకపోయారు, ఇప్పుడు పెళ్లి స్నానం అయినా చేయించాలి. ఆగండి ఆగండి, ఇవాళ అబ్బాయికి నలుగు పెట్టి మంగళ స్నానం మేం చేయిస్తాం. ఆ పని చేయాల్సింది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు ఆర్టీసీ కండక్టర్లు అవుతుంటే మగవాళ్ళు నలుగు పెట్టం తప్ప. అది ఇట్లా ఇవ్వమ్మా, ఇట్లా ఇవ్వండి. చిన్న మ్యాజిక్ చేస్తా, గజకేసరి పా. కౌరి కళ్యాణ వైభోగమే గంధము పుయ్యరుగా, పన్నీరు గంధము పుయ్యరుగా. అద్దం లాంటి బిడ్డ. అద్దం లాంటి బిడ్డ అంట బాగా రుద్దండి. రుద్దయ్యా అద్దం బద్దలయ్యేదాకా రుద్దు. దూర్లియా దురదలియా తగలగాని కిచెన్ లో చికెన్ లో ఉడికి ఉబ్బు పోతాడన్నావు, బొమ్మకి బొబ్బలేకి అరుస్తాడన్నావు, అరవడే. అరిచే కుక్క కరవదు, ఉడికే మనిషి అరవడు. నువ్వు కాసేపు మూస్తావా కృష్ణ? మూసుకునే ఉన్నాను రామా. ఇది అందం అంటే మన అబ్బాయి చీకట్ల చెట్టు మీద మ్యాంగోలా మెరిసిపోతున్నాడు. పట్టుబట్టలు కడితే జూనియర్ శ్రీకృష్ణ దేవదాయలు పోలే ఉండం. కృష్ణ ఇంకా ఎన్నరికే పెళ్లి బట్టలు కట్టేసుకుంది. దుర్దలయ అన్నావు, కేరళ కెమికల్ అన్నావు, లక్షలు ఖర్చు పెట్టించావు, కోట్లు వస్తాయన్నావు, ఏంటి రామా ఇది? ఏమయ్యో నువ్వు మా అడవి రావునే శంకిస్తున్నావా? తాడు పేడైనా పేడు తాడైనా అది ఖచ్చితంగా దూర్లియా దుర్దలియాయే.
నీకంత డౌట్ ఉంటే నాతో రాపూసుకుందు గాని రాధాకృష్ణ రాసుకుందు గాని రండి ఈ అడిరాము నవమానించేందుకు ఫీల్ అవ్వట్లేదు నా కేరళ కెమికల్ నవమానిస్తారా అదేంటిరా కాలికేసుకోవాలని చేతికేసుకుంటున్నావు ఇప్పుడు మీ అందరికి ఏమైనా అయిందో అనుకోండి హాస్పిటల్కు తీసుకెళ్తాను కానీ ఒక మనిషి ఉండాలి కదా ఆ బాధ్యత నేను తీసుకున్నాను రండి రాసుకోండి పట్టుకోండి డుగులోకి రాయిరా రాస్తా ఈ బొబ్బలేంటి బావా బొబ్బట్లు తింటే నువ్వు బొబ్బలెక్కినాయి బొబ్బట్లు తింటే బొబ్బలు ఎక్కడమేంటి కేరళట్లు కదండి తట్లు తేరే నువ్వు మోస్తావా కృష్ణ